ఐక్యత్వం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై జగన్, 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 జై జగన్. ఎమ్మెల్యే గారి నాయకత్వం, కిరణ్ ప్రచార రథం దేవుడు దిగు నానా, అయిపోయినా చూసుకో, చూసుకుంటాను అన్న. జై జగన్, జై జగన్, జై జగన్. మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. సైడ్ రమ్మ. ప్రెస్ మీట్ రాపా అందరే రెండు వేలు వచ్చాయన ఎన్న పడ్డది
చెప్తా ఉండాలి నాకు మాట నిలబడతా అది తిరిగి అది అట్లే పట్టుకో ఇద్దరు ఈరోజు కలంనీర్ పట్టణంలో మున్సిపాలిటీ ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా వాటిని పూర్తి స్థాయిలో అందుకున్నందుకు మరియు అదేవిధంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అంతటా కూడా ఉన్నటువంటి 75 ఏవైతే మున్సిపాలిటీ ఉన్నాయో అన్నింటిలో కూడా 75 కూడా మద్దతు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ముఖ్యంగా పలంనేరు నియోజకవర్గంలో పలంనేరు పట్టణంలో ఈరోజు మనం ఈ 26 వార్డులోనూ 24 వార్డులు కూడా ఎవరైతే మన అభ్యర్థి దిగారో వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ 26 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వారందరూ కూడా దాదాపు సంవత్సరం ముందు ఎన్నికలు ప్రక్రియ మొదలైతే దాదాపు ఈ కోవిడ్ తర్వాత ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పలంనేరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా మద్దతు జరిగింది. కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మాపై ఉంచినటువంటి నమ్మకం కావచ్చు, మా కౌన్సిలర్ పైన ఉంచినటువంటి నమ్మకం కావచ్చు, జిల్లాలో పెద్దలు మిత్రి రామదాస్ రెడ్డి గారు ఉన్నారు, వారి ద్వారా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారి దగ్గర ఏ పని కావాలన్నా మనం చేపించుకోగలుగుతాం. ఈ పట్టణంలో ఎటువంటి పనులు కావాలన్నా ఎంత అభివృద్ధి కావాలన్నా కూడా మనం చేసుకోవడానికి మంచి అవకాశం మనకు ఈ పలమేరు పట్టణ ప్రజలందరూ కూడా అందించారని నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 24 మంది కౌన్సిలర్లకు కూడా తెలియజేస్తా ఉన్నాను, ఎవరైతే ఈరోజు మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండండి, మీ వార్డుల్లో మీరు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలే కాదు అక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో వాటిని అన్నింటినీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. వాటికి నా సహకారం ప్రభుత్వం ద్వారా ఏం కావాలన్నా నేను చేసుకోవడానికి మీ అందరికీ తోడుగా ఉంటానని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నేను విరమించుకుంటా ఉన్నాను. ఉంది